హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సజీవ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు శనివారం రేపు సండే అందరూ చక్కగా హాలిడే కాబట్టి మంచి స్వీట్ తయారు చేశానండి మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఆ స్వీట్ చూడగానే చూసారా ఫ్రెండ్స్ ఎంత నోరూరిపోతుందో కదా ఈ స్వీట్ ఎలా తయారు చేయాలి ఏంటి అంత వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా చక్కగా క్యారెట్లు తీసుకొని చక్క లావుగా ఉన్న క్యారెట్స్ అయితే మనకు తురుము ఎక్కువగా వస్తుందండి మంచి క్యారెట్స్ చూసుకొని నేను ఒక కిలో వరకు క్యారెట్స్ తీసుకొచ్చాను ఇదిగోండి ఫ్రెండ్స్ అవి చక్కగా ఇలా తురుము తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇదిగోండి మొత్తం కేజీ క్యారెట్లకి అయితే ఇంత తురుము వచ్చింది అది కూడా నేను మీకు కొలత ప్రకారం ఎలా వేసుకోవాలో చెప్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దాంట్లో ఒక మూడు పెద్ద స్పూన్స్ పెద్ద స్పూన్తో ఒక మూడు స్పూన్లు నెయ్యేసాను ఫ్రెండ్స్ అంటే కరెక్ట్గా ఒక వంద గ్రాముల వరకు నెయ్యి పట్టింది తర్వాత మనం జీడిపప్పు దాంట్లో చక్కగా దోరగా వేయించుకోవాలి మంట బాగా సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే లేకపోతే ఇవి మాడిపోతాయి అలాగే జీడిపప్పు కిస్మిస్ పిస్తా ఏదైనా వేసుకోవచ్చు మాకైతే ఎక్కువగా కిస్మిస్ ఇష్టం ఉండదని జీడిపప్పు వేశాను ఇవి కూడా ఫ్రెండ్స్ చక్కగా డిమార్ట్లో చాలా బాగుంటున్నాయి పెద్దగా ఉండి జీడిపప్పు చాలా టేస్ట్గా ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ అక్కడే తెచ్చుకుంటాం మేము ఇదిగోండి ఫ్రెండ్స్ తర్వాత అదే పాన్లో చక్కగా కప్పుతో ముందుగా క్యారెట్ తురుము ఎన్ని కప్పులు వస్తుందా అని కొలుసుకోవాలి ఇదిగోండి నాలుగు కప్పులు క్యారెట్ తురుము ఇది నాలుగు కప్పులు క్యారెట్ తురుము చక్కగా వాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి ఈలోగా ఏం చేశారంటే పక్కనే ఒక అర లీటర్ పాలు చిక్కటి పాలు అస్సలు వాటర్ కలపకుండా చక్కగా పాలు మరగబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ పాలు మరుగుతూ ఉంటాయి ఈలోగా ఈ క్యారెట్ చక్కగా అసలు పచ్చివాసన అంతా పోవాలండి లేదంటే స్వీటు పచ్చివాసన వచ్చేస్తుంది ఈ స్వీట్ బాగా క్యారెట్ తురుము నెయ్యిలో బాగా వేగిన తర్వాత ఆ పాలు కాగినాయి కదండి ఆ పాలు నాలుగు కప్పులు క్యారెట్కి రెండు కప్పులు మిల్క్ అనమాట టూ కప్స్ మిల్క్ అందులో చక్కగా కాసిన పాలు వేసేసుకొని ఇవి ఈ రెండు కూడా మళ్ళీ చక్కగా బాగా దగ్గరగా ఉడకాలి అది సగం ఉడికిన తర్వాత అప్పుడు షుగర్ కూడా మనం ఎంతైతే పాలు క్యారెట్ నాలుగు నాలుగు కప్పులు అనుకోండి పాలు రెండు కప్పులు షుగర్ రెండు కప్పులు పడుతుంది దీనికి అలా కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్ సగం ఉడికిన తర్వాత దాంట్లో అప్పుడు మనము షుగర్ చక్కగా కొలుసుకొని షుగర్ యాడ్ చేసుకోవాలి కానీ ఎంత ఉడికితే ఈ స్వీట్ అంత టేస్టీగా ఉంటుందండి కలర్ ఏంట ఎలా ఉంటుందని మీరేమనుకోద్దు ఫ్రెండ్స్ ఇది కొంచెము ఇక్కడ ఎందుకంటే కొంచెం లైటింగ్ తక్కువగా ఉండి అలా కనిపిస్తుంది కానీ స్వీట్ తయారైన తర్వాత చూసారంటే అబ్బా ఎంత బాగుంది స్వీట్ వెంటనే తయారు చేసేసుకోవాలనిపిస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ నేను టూ కప్స్ వేసాను షుగర్ ఈ షుగర్ అంతా ఏమవుద్దంటే చక్కగా దగ్గరికి ఉడికి పాకంలా రావాలి ఆ పాకంలో వచ్చి మనం ముందుగా వేసుకున్న ఆ నెయ్యి కూడా చక్కగా పైకి అలా తేలుతూ కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ దీనిలో ఏమీ మనం కలర్ కూడా యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే క్యారెట్ రెడ్గా ఉంటుంది కాబట్టి కలర్ఫుల్గా వచ్చేస్తుంది లాస్ట్లో స్వీట్ చూపిస్తాను మీకు మీకు కూడా చేసుకోవాలి ఎవరైనా వచ్చారనుకోండి ఫ్రెండ్స్ కరెక్ట్గా అరగంటలో ఈ స్వీట్ తయారైపోతుంది క్యారెట్ తురవడం కొంచెం కష్టం అనుకోండి ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు క్యారెట్ ఇచ్చేసేయండి వాళ్ళు తురిమేస్తారు మనకి ఈలోగా మనం మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఉండవచ్చు వాళ్ళకి అమ్మటి స్వీట్ పెట్టినట్టు కూడా మన గురించి చెప్పుకుంటారు మనం పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లోనే ఈ స్వీట్ చూస్తూ ఉంటాము అసలు మనం ఎందుకు ఇంట్లో తయారు చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అని చెప్పి ఈరోజు చేశాను ఫ్రెండ్స్ స్వీటు నిజంగా ఉడుకుతుంటేనే అసలు స్మెల్ వచ్చేస్తుంది ఎంత బాగా వస్తుందో అసలు నెయ్యి వాసన నెయ్యి కూడా చాలా ఒక ఇంట్లో ఒక ఆవిడ అమ్ముతారు ఫ్రెండ్స్ చాలా ఫ్రెష్గా ఉంటుంది వాళ్ళు సొంతంగా తయారు చేసి ఉండే అక్కడే తెచ్చుకుంటాం మేము అలాగే ఇది ఇలాచీ పౌడర్ కొంచెం వేసాను అది మీరు మీ ఇష్టం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లాస్ట్లో జీడిపప్పు జీడిపప్పు బాగా వేయించినవి పక్కన పెట్టాను కదా ఫ్రెండ్స్ అలాగే ఇంకా కరెక్ట్గా దించేసే ముందు ఇంకొంచెం నెయ్యి అక్కడ ఉంచుకున్నాను ఆ నెయ్యి కూడా వేసేసి మొత్తం అదంతా బాగా దగ్గరికి అవ్వాలి ఫ్రెండ్స్ కనీసం ఫ్రెండ్స్ ముసలి వాళ్ళు కూడా చక్కగా స్పూన్తో తినేయచ్చు స్మూత్ స్మూత్గా వెళ్ళిపోతుంది ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చ తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ స్వీట్ అంతా తయారైన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దాంట్లోకి మనం ఒక కళాకానీ కానీ లేదా గాని కానీ మార్కెట్లో అమ్ముతారు స్వీట్ షాప్లో నేనైతే కళాకానీ వేస్తాను ఈ కలాకాని వేయడం వల్ల స్వీట్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ కళాకని కూడా మనకి నోటికి తగులుతుంటే ఇంకా ఇంకా స్వీట్ తినాలి అనిపిస్తూ ఉంటుంది అసలు ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఎందుకంటే క్యారెట్ కదా ఫ్రెండ్స్ రెడ్గా కలర్ఫుల్గా ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ స్వీట్ ఒక వన్ వీక్ వరకు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ పాడవకుండా అయితే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే కూల్ కూల్గా ఇంకా చాలా బాగుంటుంది